Anna hero Ashish will speak now first. ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయిపోయింది నాకు తెలిసి స్టేజ్ ఎక్కి, ఎందుకంటే అప్పుడు రౌడీ బాయ్స్ తర్వాత ఇప్పుడు సో మళ్ళీ కొత్తగా ఉంది స్టార్ట్ చేస్తుంటే. సో ఫస్ట్ ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ, మీడియా పెద్దవాళ్ళందరికీ, అందరు సీనియర్స్ ఉన్నారు ఇక్కడ చూస్తున్నాను, సో థ్యాంక్ యూ సో మచ్ మీరు వచ్చి నాకు బ్లెస్సింగ్స్ ఇస్తున్నందుకు. ఎందుకంటే ఫస్ట్ ఏది స్టార్ట్ చేయాలన్నా ఫస్ట్ మేము ఏం తీసినా ఏం చేసినా జనాలకు చూపించేది మీడియా. సో వాళ్ళ అంటే ఈరోజు మేము మా పిఆర్ టీంతో మాట్లాడుతున్నప్పుడు ఏం చేద్దాం ఎట్లా సాంగ్ లాంచ్ చేద్దాం అంటే అప్పుడే సడన్గా మనోజ్ అని మా పిఆర్ టీంలో చెప్పాడు, సార్ ఎందుకు సార్ మీడియా వాళ్ళతో కలిసి మనం సాంగ్ లాంచ్ చేయం. ఇప్పుడు రాజుగారు అన్నారు దానికంటే బెస్ట్ ఐడియా ఏముంది, ఎప్పుడైనా వాళ్ళే కదా ఫస్ట్ ఏదైనా చేయాల్సింది. సో అలా స్టార్ట్ అయింది జర్నీ. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ, థ్యాంక్ యూ సో మచ్ నా బర్త్డేని ఇంత స్పెషల్ చేసినందుకు. అండ్ సినిమా గురించి వస్తే ఫస్ట్ అఫ్ కోర్స్ దిల్ రాజు గారు అండ్ సుకుమార్ గారు ఫస్ట్ ఈ కథ విని, దాని తర్వాత అందరు అంటున్నారు ఇంట్లో అబ్బాయి చేస్తున్నారు చేస్తున్నారు అక్కడ, నిజంగానే చాలా కష్టపడ్డాం మేము. సో అంటే సినిమా గురించి అనట్లేదు, అంటే మేము చాలా కష్టపడ్డాం ఈ సినిమాకి, నేను కానీ కాశీ కానీ. అంటే బేసికలీ ఎందుకు కష్టపడ్డాం అంటే నాకు కాశీకి ఇది ఒక లైఫ్, అంటే మా అంటే మేము ఏం ప్రూవ్ చేసుకోవాలన్నా అంటే రాజుగారు ప్రూవ్ చేసుకుంది కాదు, సుకుమార్ గారు ప్రూవ్ చేసుకుంది కాదు. సో ఈ సినిమాకి ఏం జరిగినా నాకు కాశీకి లైఫ్ ఇచ్చే సినిమా అని, లైఫ్ అంటే చాలా లైఫ్ అంటే ప్రాణం పెట్టి కష్టపడ్డాము ఈ సినిమాకి. అంటే ఇంకా షూటింగ్ జరుగుతుంది అండ్ ఈ జర్నీలో సపోర్ట్ చేసినందుకు యువ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సో యువ సార్ అయితే చాలా సైలెంట్గా ఉంటారు, ఏం మాట్లాడరు, అసలు ఉన్నారా లేదా కెమెరా వెంకాల ఎవరన్నా తెలియదు, కానీ సూపర్ విజువల్స్ ఇచ్చారు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, యు హవ్ బీన్ అ గ్రేట్ సపోర్ట్ టు అస్. అండ్ రామ్జో సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంతమంది ఇంత మంచి పాట ఇచ్చారు. అంటే నా లైఫ్ నా కెరియర్లో నాకు తెలిసి రెండో సినిమా కావచ్చు, కానీ ఎన్ని సినిమాలు వచ్చినా ఈ సాంగ్ నాకు ఎప్పుడూ గుర్తుండిపోద్ది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ మికీ జే మేయర్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత మంచి సాంగ్ ఇచ్చినందుకు ఐ ఆల్వేస్ రిమెంబర్ యూ ఫర్ దాట్. అండ్ కాశీ మో కాశీ గురించి చెప్పాలి సరే షార్ట్గా చెప్పేస్తా, నన్ను చెప్పనియట్లేదు. కాశీ థ్యాంక్ యూ సో మచ్, మనం ఇప్పుడు తక్కువ మాట్లాడదాం, సినిమా తర్వాత కొంచెం ఎక్కువ మాట్లాడితే బెటర్ ఏమో. సో థ్యాంక్స్, నాకు ఒక ఫ్రెండ్ టైప్ ఇచ్చారు, నాకు చాలా నేర్పించాడు కాశీ ఇలా చేయాలి అలా చేయాలి అంటే, అంత మాస్ నాకు ఉంది కానీ ఇలా చేయొచ్చు ఒక మాస్ని అని సగం మనోడి బాడీ లాంగ్వేజే దింపేసేవాడిని నేను. సో థ్యాంక్స్ కాశీ, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ రైటర్ గారు అండ్ థ్యాంక్ యూ డైరెక్షన్ టీమ్, నన్ను దగ్గరుండి చూసుకున్నందుకు అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్, డైరెక్షన్ టీమ్, కెమెరామ్యాన్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, నా డ్రైవర్, నా స్పాట్ బాయ్ అందరూ నన్ను ఇప్పటిదాకా చూసుకున్నందుకు థ్యాంక్ యూ. అండ్ మా కో డైరెక్టర్ సతీష్ గారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, ఎన్ని కొన్ని తెలుసు సినిమా అంటే కొన్ని వస్తాయి పోతూ ఉంటాయి ప్రాబ్లమ్స్, మీరు దగ్గరుండి ఆ ప్రాబ్లమ్స్ని చూసుకొని అవన్నీ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనలీ మా బ్రదర్ హర్షిత్ అన్న థ్యాంక్ యూ సో మచ్, నా అంటే ఫస్ట్ మూవీ కూడా చెప్పాను, అంటే నేను ఇక్కడ నిల్చొని ఇలా మాట్లాడడానికి కారణం నా యాక్టింగ్ కోర్సెస్కి కారణం హర్షిత్ అన్నే, నన్ను యుఎస్కి తీసుకెళ్ళాడు, వైజాగ్కి తీసుకెళ్ళాడు సత్యానంద్ సార్ దగ్గరికి. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫైనలీ రాజుగారి గురించి థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ సార్, నేను అంటే మాటల్లో చెప్పలేను, చెప్పినా అది సరిపోదు, సో ఐ జస్ట్ లీవ్ ఇట్ టు ద నేచర్, నేచరే మీకు అంటే నాలో నుంచి థ్యాంక్స్ చెప్తా ఉంటుంది ఫ్యూచర్లో. అండ్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ సో మచ్ సెల్ఫిష్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. అఫ్ కోర్స్ మనందరికీ తెలుసు రాజుగారు నెంబర్ వన్ ప్రొడ్యూసర్ అని, బట్ రాజుగారు నెంబర్ వన్ హ్యూమన్.